అక్షర నియమంలో ఎదుర్కొనే సమస్యలు 5 7 5 అక్షర నియమంతో రాసిన హైకు సంపుటి కవి బొబ్బిలి జోసెఫ్ గారి గరిక పూలు పూల చెవిలో గుసగుసలాడింది సీకో చిలుక అక్షర నియమం అనుసరించాలనే ప్రయత్నంలో చివరి పాదం 5 అక్షరాలు ఉండాలి కనుక సీతాకోక చిలుక అంటే 7 అక్షరాలు అవుతుంది కనుక సీకో చిలుక అని కుదించి రాశారు కవి జోసెఫ్. ఇలాంటి ప్రయత్నం హైకు స్థాయిని తగ్గిస్తుంది. అక్షర నియమాన్ని అనుసరించేటప్పుడు అక్షర సంఖ్య కోసం సాగదీసే సందర్భం కూడా ఉంటుంది, ముఖ్యంగా మువర్ణం విషయంలో. వ్యవహారికంగా పూర్ణ బిందువును చివరి అక్షరాలకు వాడుతాం. ఉదాహరణకి ఇండోర్ గేమ్, ఖరీదైన ప్రాంగణం, శాసనసభ. అక్షర నియమాన్నే పాటించకుండా రాయాలనుకుంటే ఇండోర్ గేమ్, ఖరీదైన ప్రాంగణం, శాసనసభ అని రాయడం వల్ల మొదటి పాదంలో 3 అక్షరాలే ఉన్నట్లు, మొదటి పాదం 5 అక్షరాలు ఉండాలి కనుక గేమ్ గేమ్ అని రాసినా 1 అక్షరం తగ్గుతుంది కనుక గేము అని రాశారు కవి జోసెఫ్. ఈ రకమైన సమస్యలు కొన్ని. హైకు అక్షర నియమాన్ని అనుసరిస్తూ హైకు రాయాలంటే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి భావాలతో కూడుకున్న హైకులను వదిలి చక్కగా అక్షర నియమంలో ఒదిగిన హైకూలనే పుస్తక రూపంలోకి తీసుకువస్తే చాలా చక్కగా పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.